రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఆదరిస్తున్న రైతులందరికీ నా యొక్క ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. సో మనం ఇవాళ వీడియోలో అయితే మిరప పంటలో సైడ్ బ్రాంచెస్ అనేది ఎక్కువగా వచ్చి అధిక పూత కాత రావడానికి మనం ఎలాంటి మందులు వాడుకోవాలి అని ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందామండి. సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి, అలాగైతే మీకు పూర్తి సమాచారం అనేది అందడానికి అవకాశం ఉంటుంది. సో మనం మిరప పంటలో పూత అధికంగా వచ్చి ఆ వచ్చిన పూత రాలిపోకుండా కాయలు అయ్యే విధంగా ఎలాంటి మందులు వాడుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. వీడియోలోకి ఇందులో మొదటి ప్రోడక్ట్ చూసుకున్నట్లయితే యూపీఎల్ వెల్ మేకరీన్ అండి. సో ఇది ఎంఏ మ్యాక్ టెక్నికల్తో ఉంటుంది. ఇది సీవీడ్ న్యూట్రియన్స్. ఇదని మనం మిరప పంటలు అయితే రెండుసార్లు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. సో మొదటి స్ప్రే వచ్చి మనకు పూత దశలో వాడుకోవాలి, అలాగే రెండోసారి వచ్చి మనం కాయ దశలో అనేది దీన్ని వాడుకోవాలి. దీని డోసేజ్ వచ్చి మనం 250 ml ఒక ఎకరానికి వాడుకోవాలి. దీని ధర చూసుకున్నట్లయితే 250 ml ధర 500 రూపాయలుగా ఉండొచ్చు. సో ఇందులో ఫర్మెంటెడ్ న్యూట్రియన్స్ అనేది ఎక్స్ట్రాక్ట్ న్యూట్రియన్స్ అనేది 10% ఉంటుంది. సో అందువల్ల ఇది మనకు అధిక పూత కాత వచ్చి వచ్చిన పూత రాలిపోకుండా ఇది సమర్థవంతంగా పనిచేయడం జరుగుతుంది. ఇందులో రెండో ప్రోడక్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో ఇందులో వచ్చి ఏరిస్ వాళ్ళది అగ్రోమిన్ మ్యాక్స్ అండి. ఇందులో వచ్చి మనకు మ్యాంగనీస్ అనేది 5% ఉంటుంది, అలాగే జింక్ అనేది 5.3% ఉంటుంది, అలాగే కాపర్ అనేది 2.4% ఉంటుంది, మాల్బినియం అనేది 0.1% ఉంటుంది, అలాగే బోరాన్ అనేది 1% అనేది ఉంటుంది. సో ఇందులో వచ్చి మనకు అన్ని రకాల మైక్రో న్యూట్రియన్స్ అనేది మనకు మొక్కకు సమర్థవంతంగా అందిస్తున్నాం కాబట్టి ఇది మనకు అధిక పూత కాత రావడానికి తోడ్పడుతుంది. అలాగే వచ్చిన పూత కాత అనేది రాలిపోకోకుండా అలాగే పండు పూతగా మారుకోకుండా ఇది సమర్థవంతంగా పనిచేస్తుందండి. సో మనం దీన్ని ప్రతి స్ప్రేలో అనేది కలుపుకొని వాడుకోవాలి. ఫంగిసైడ్స్లో కానీ ఇన్సెక్టిసైడ్స్లో కానీ స్ప్రేలో కలిపి వాడుకుంటే మనకు మంచి నివారణ అనేది ఉంటుంది. సో దీని డోస్ వచ్చి మనం 3 గ్రాముల లీటర్ నీటికి వాడుకోవాలి, లేదా 250 గ్రాములు వాడుకోవాల్సి ఉంటుంది, లేక 250 గ్రాముల ధర మనం తెలుసుకున్నట్లయితే 170 రూపాయలు ఉంటుంది. ఇది పూత కాత రావడానికి సమర్థవంతంగా తోడ్పడుతుంది, మరియు అలాగే మొక్కల యొక్క హ్యూమిడిటీ పవర్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి మనం దీన్ని ప్రతి ఒక్కరూ వాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం మొక్కకు మా న్యూట్రియన్స్ అనేది ఎంత బాగా అందిస్తే అంత రోగనిరోధక శక్తి అనేది ఉంటుంది. కాబట్టి ఇది వాడుకోవచ్చు రైతులు ప్రతి ఒక్కరు. సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇది నా నుంచి ఇది చిన్న రిక్వెస్ట్. లైక్ చేస్తూ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి ఇది ఒక రిక్వెస్ట్ మాత్రమే ఉంటుంది. సో ఇందులో మనం మూడో ప్రోడక్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే బేర్ క్రాప్ సైన్స్ వాళ్ళది ఆంబిషన్ అండి. సో ఇది మొక్క పెరుగుదలకు దోహదం చేస్తుంది, అలాగే అధిక పూత అనేది రావడానికి ఇది తోడ్పడుతుందండి. సో ఇందులో వచ్చి మనకు ఫ్లూవిక్ యాసిడ్ అలాగే అమినో యాసిడ్స్ అనేది ఉండడం వల్ల ఇది మనకు పూత రావడానికి సహాయపడుతుంది, అలాగే మనకు వేరు వ్యవస్థ కూడా మంచిగా ఉండేటట్లు ఇది తోడ్పడడానికి ఉంటుంది. కాబట్టి దీన్ని మనం మిరప పంటలో వాడుకోవాల్సి ఉంటుంది. సో ఇది జీవక్రియను పెంచుతుంది, మొక్కల్లోని జీవక్రియను పెంచడానికి ఇది తోడ్పడుతుంది. దీన్ని మనం మిరప పంటలోని పూత సమయంలో దీన్ని వాడుకోవాల్సి ఉంటుంది. దీన్ని మనం మిరప పంటలో వచ్చి 3 సార్లు స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని వచ్చి మనం దీన్ని లీటర్ డోసేజ్ వచ్చి 2 ml నుంచి 3 ml వాడుకోవాల్సి ఉంటుంది లీటర్ నీటికి. సో దీనిలో ఒక లీటర్ వచ్చి 1245 రూపాయలకు మనకు అవైలబుల్గా దొరుకుతుంది. సో దీన్ని మరి కూడా వాడుకోవచ్చు. ఇందులో మనం మూడో ప్రోడక్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే పిఏవల్దీ బయోవిటా సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ అండి. ఇందులో వచ్చి మనకు ఇది సముద్రపు నాచు నుండి తయారు చేస్తారు దీన్ని. సో ఇందులో వచ్చి అస్కోపిలం న్యూడోసమ్ అనేది ఉంటుంది. సో ఇందులో దీంతోపాటు 60 రకాల సహజ పోషకాలు అనేది ఇందులో అనేది ఉండడం జరుగుతుంది ఈ బయోవిటాలో. ఇది మనం ఎంజైమ్స్, ప్రోటీన్స్, సైకోటోనిమ్స్, అమినో యాసిడ్స్ అండ్ విటమిన్స్, జిబ్రలిన్స్, ఆక్సిన్స్, బెటైన్స్ అనేది ఇందులో ఒక మిక్స్ అయి ఉండడం వల్ల ఇది మనకు పెరుగుదలకు సహాయపడుతుంది, అలాగే వేరు వ్యవస్థ అలాగే పూత కథ రావడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. దీన్ని మీరు ప్రతి ఒక్క రైతులు కూడా వాడుకోవచ్చు ఈ బయోవిటాని. దీన్ని మనం డోసేజ్ వచ్చే 400 ml వాడుకోవాల్సి ఉంటుంది. 400 ml ధర వచ్చి మనకు 780 రూపాయలకు. నెక్స్ట్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే అండి ఇఫ్కో వాళ్ళది
సాగరిక అండి. సో ఇందులో వచ్చి మనకు అన్ని రకాల న్యూట్రియంట్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఇందులో జింక్, కాపర్, మెగ్నీషియం, అలాగే ఐరన్, బోరాన్, కాల్షియం అండ్ మ్యాంగనీస్, సల్ఫర్, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఆక్సిన్స్, సైకోటోకిన్స్ అండ్ జిబ్రలిన్స్ అనేది ఇందులో మిక్స్ అయి ఉండడం వల్ల ఇది మనకు అన్ని రకాల సూక్ష్మ పోషకాలు అందించడానికి అనేది ఇది సమర్థవంతంగా తోడ్పడుతుంది. సో ఇందులో వచ్చి మనకు అన్ని రకాల మైక్రో న్యూట్రియన్స్ అంటే ద్వితీయ పోషకాలు అనేది ఇందులో మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఇది సమర్థవంతంగా మనకు పనిచేయడం జరుగుతుంది. ఇది మొక్కల పెరుగుదల పెంచుతుంది, అలాగే నాణ్యమైన కాత పొందవచ్చు, చీడపీడల నుంచి పంటను తట్టుకునే శక్తిని అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి 250 ml వాడుకోవాల్సి ఉంటుంది. 250 ml ధర 550 రూపాయలుగా మనకు ఫర్టిలైజర్. మిరప పంటలో అనేది మనకు అధిక పూత కాత, వచ్చిన పూత రాలిపోకుండా ఎలాంటి మందులు వాడుకోవాలనేది చెప్పడం జరిగింది. సో మనం ఇంకొన్ని ప్రొడక్ట్స్ అనేది నెక్స్ట్ వీడియో అనేది చెప్పుకుందాం. సో ఇప్పుడే వీడియో అనేది కొంచెం లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. సో ఇంకో 5 ప్రొడక్ట్స్ చెప్పడం అయితే ఫుల్ లెంత్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని పార్ట్ 1 ఇంతటితో ముగించడం జరుగుతుంది. సో వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.